నమస్కారం, ఎస్వేసి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కార్యకర్తలకు టీడీపీ ప్రభుత్వం అండగా ఉంటుంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. నెలాఖరులోపు అదుపులోకి రానున్న నోట్ల కష్టాలు. బీజేపీ ఎంపీ కంభంపాటి హరిబాబు గ్రీవెన్స్ కు వెల్లువెత్తిన బాధితులు. కృష్ణా గుంటూరు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు. తొలగిన వార్త ముప్పు. టీడీపీ సభ్యత్వం 50 లక్షలకు చేరుకున్న సందర్భంగా రాష్ట్ర టీడీపీ కార్యాలయంలో కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మాట్లాడుతూ, కార్యకర్తలను టీడీపీ ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని, ఇప్పటి వరకు ప్రమాదాలకు గురైన 1300 మందికి 2 లక్షల రూపాయలు అందించామని తెలిపారు. త్వరలో ప్రజలందరికీ మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేయనున్నట్లు లోకేష్ తెలిపారు. ఎప్పుడు మిస్ అవ్వటం జరగలేదు. ప్రతి 2 సంవత్సరాలు ఒకసారి తెలుగుదేశం పార్టీ సభ్యత్వ కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేస్తాం జరిగింది. ఇప్పటికీ 15 సార్లు సభ్యత్వం చేస్తాం జరిగింది. దాంతో భాగంగా ఈ సభ్యత్వం కార్యక్రమం నేను ఎప్పుడైతే ప్రధాన కార్యదర్శి అయినో ఆ బాధ్యతలు నాకు అప్పగించడం జరిగింది. నేను ఎప్పుడూ ఒకటే అంటాను, వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తం చూసి పార్టీ స్థాపించారో నాకు తెలియదు, కానీ యావత్ భారతదేశంలో ఏ పార్టీకి లేని విధంగా తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలు ఉన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఆటంకాలు వచ్చినా అవన్నీ అధిగమించుకుని ఈరోజు తెలుగుదేశం పార్టీ ముందరెళ్తుందంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. దాంట్లో భాగంగా 2014లో మహానాడులో నేను తీర్మానం పెట్టడం జరిగింది. ఎంతమంది కార్యకర్తలు వాళ్ళ భూములు అమ్ముకున్నారు, ఇల్లులు తాకట్టు పెట్టుకున్నారు, చెప్పులు అరిగిపోయినాయి, చొక్కాలు చినిపోయిన జోబుల ప్రతి రూపాయి తెలుగుదేశం పార్టీ కోసం ఖర్చు పెట్టారు. వాళ్ళని ఎట్టి పరిస్థితులు ఆదుకోవాలి, కాస్తో కొంచెం వాళ్ళని ఆదుకోవాలని ఒక ఆలోచనతో ఆ రోజు నేను ఒక ప్రతిపాదన పెడతాం జరిగింది. కార్యకర్తలు ఒక సంక్షేమ నిధి ఏర్పాటు చేద్దామని ఆ రోజు చెప్తాను నేను. దాంట్లో భాగంగా అధ్యక్షుడు గారు స్పందించి ఒక నిధే కాదు, ఒక విభాగం ఏర్పాటు చేయండి, అన్ని రకాలుగా కార్యకర్తలను ఆదుకోండి అని ఆయన చెప్తాం జరిగింది. 2 సంవత్సరాలు ప్రయాణం. గత 2 సంవత్సరాల్లో కార్యకర్తల సంక్షేమ విభాగం 3400 కుటుంబాలను ఆదుకోవడం జరిగింది. ఇది కేవలం ఆర్థిక సాయం ద్వారా. చదువులేమి, పెళ్ళిలేమి, ప్రమాదంలో కాకుండా న్యాచురల్గా చనిపోయిన వాళ్ళేమి, అట్లా దాదాపు 3400 కుటుంబాలు ఆదుకుంటాం జరిగింది. అది కాకుండా ప్రమాదపు శాతం చనిపోయిన కార్యకర్తలు దాదాపు 2500 మంది ఉంటే ఇప్పటికీ 1300 మందికి అంటే 1300 కుటుంబాలకి 2 లక్షల రూపాయల చొప్పున ప్రమాద బీమా పథకం కింద ఆదుకున్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. కార్యకర్తల సంక్షేమం తెలుగుదేశం పార్టీ కొత్తగా. ఆనాడు 2004లో రాజశేఖర రెడ్డి గారు గెలిచిన తర్వాత దాదాపు 1వ సంవత్సరంలోనే 150 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని రాయలసీమ జిల్లాలో కార్యకర్తలు చంపుతున్నారు. అది చూసి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ మోడల్ స్కూల్ ఏర్పాటు చేసి ఇప్పటికీ 1200 కుటుంబాల నుంచి ఉన్న పిల్లల్ని ఉచితంగా చదివించిన ఏకైక పార్టీ మన పార్టీ తెలుగుదేశం. నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే కార్యకర్తల సంక్షేమం కొత్త కాదు తెలుగుదేశం పార్టీకి. స్థానిక వైన్ డీలర్స్ ఫంక్షన్ హాల్లో బీజేపీ ఎంపీ కంభంపాటి హరిబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. పెద్ద నోట్ల రద్దు విషయంలో 2 రాష్ట్రాల ప్రజలు మద్దతు తెలుపుతున్నారని, నల్లధనాన్ని వెలికితీయడానికి కేంద్ర ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందని ఈ సందర్భంగా హరిబాబు తెలిపారు. పెద్ద నోట్ల రద్దు వలన ప్రస్తుత పరిస్థితి దయనీయంగా మారిన నేపథ్యంలో ఈ నెల ఆఖరులోపు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నిస్తుందని తెలిపారు. క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంకు అధికారులు, ఉద్యోగులు కష్టపడి పనిచేశారని ఆయన అభినందించారు. మానవతావాదం అనేటువంటి ఒక సిద్ధాంతక భూమికని ప్రవచించారు. ఆ సిద్ధాంతాన్ని భారతీయ జనతా పార్టీ, భారతీయ జనసంఘ్ సిద్ధాంతక భూమికగా స్వీకరించింది. ఈ ఏకాత్మ మానవతావాదం యొక్క లక్ష్యాలను, ఆలోచనలను ప్రజల్లో తీసుకెళ్ళడం ఆయన తుది శ్వాస వరకు కూడా సంఘటన నిర్మాణం కోసం ఏ విధంగా పనిచేశారో, అదేవిధంగా వారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా, సంవత్సరం సందర్భంగా
ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ యొక్క సంఘటన నిర్మాణం కోసం పూర్తి సమయాన్నిచ్చే కార్యకర్తలను ఎంపిక చేసి కొంతమంది వారం రోజులు పూర్తి సమయం ఇవ్వచ్చు, కొంతమంది 15 రోజులు ఇవ్వచ్చు, నెలకొచ్చు, 6 నెలలకొచ్చు, 1 సంవత్సరం పాటు ఇవ్వచ్చు. వారిని గుర్తించి వారి సేవలను పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు ఏ విధంగా అయితే సంఘటన నిర్మాణం కోసం వారి యొక్క జీవితాన్ని అర్పించారో దానికి నివాళులు అర్పించే విధంగా కార్యకర్తలు ముందుకు రావాలని చెప్పి ఆ కార్యక్రమాన్ని కూడా రాష్ట్రంలో తీసుకోవాలని చెప్పి దాన్ని ఆలోచన చేయడం కోసం ఈరోజు సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఈ సమావేశంలో ఈ సంవత్సర కాలంలో ఏ కార్యక్రమాలు ఏ విధంగా తీసుకెళ్లాలి అన్నది ఒక రెండవది. ఈరోజు కేంద్ర ప్రభుత్వము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నల్లధనం, అవినీతి, తీవ్రవాదం, ఉగ్రవాదాన్ని రూపుమాపడం, నకిలీ నోట్ల చలామణిని అరికట్టడం ఇవి ప్రధాన లక్ష్యాలుగా పెద్ద నోట్లు చల్లుబాటు కావని వాటిని మార్పిడి చేసుకోవాలని చెప్పి ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయానికి దేశ ప్రజలందరూ కూడా మద్దతు ఇచ్చారు. నిర్ణయం యొక్క అమలులో కొన్ని ఇబ్బందులు వచ్చాయి. ఆ ఇబ్బందులను సైతం ఓర్పుతో వారు ఎదుర్కొని నరేంద్ర మోడీ గారికి ఈ పెద్ద నోట్ల రద్దు విషయంలో సంపూర్ణమైన మద్దతునిచ్చారు. నల్లధనంకి ఏ చర్య తీసుకుంటున్నారు, మీరేం చేస్తున్నారని చెప్పి గత 2.5 సంవత్సరాలుగా పదే పదే ప్రశ్నించిన ప్రతిపక్షాలు ఇవాళ ఒకదాని వెంబడి ఒకటి కేంద్ర ప్రభుత్వము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చర్యలు తీసుకుంటుంటే ఇవాళ ప్రతిపక్షాలు పార్లమెంటులో దాని విషయం చర్చించడానికి కూడా సాధించలేకపోతున్నారు. ఏదో ఒక రకంతో రాజ్యసభలో చర్చ ప్రారంభమైంది. మొదటి రోజు 5 గంటల పాటు అన్ని పార్టీల వాళ్ళు చర్చలో పాల్గొన్నారు. ఒకరోజు చర్చ జరిగిన తర్వాత వాళ్ళకి అర్థమైపోయింది వాళ్ళ వాదనలో పట్టింపు లేదని. బీజేపీ నండూరి సాంబశివరావు సోమవారం గుంటూరులో పర్యటించారు. నూతనంగా నిర్మిస్తున్న పాత గుంటూరు నగరంపాలెం మోడర్న్ పోలీస్ స్టేషన్ నిర్మాణ పనులను పరిశీలించడంతో పాటు పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్లో జరుగుతున్న కానిస్టేబుల్ ఈవెంట్స్ను పర్యవేక్షించారు. అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. డియర్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు గుంటూరులో నిర్మాణం అవుతున్నటువంటి 2 పోలీస్ స్టేషన్స్, మోడల్ పోలీస్ స్టేషన్స్, ఓల్డ్ గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్ విజిట్ చేయడం జరిగింది. కొన్ని మార్పులు సూచించాం. ఎందుకంటే మొదటి అన్ని ఏరియాస్ కూడా చాలా ట్రాన్స్పరెంట్గా కనపడాలి అనే ఉద్దేశంతో పార్టిషన్స్ని కొంత తగ్గించమని చెప్పాం. వాళ్ళు కూడా కాంట్రాక్టర్ రెడీగా ఈజ్ విల్లింగ్ టు డూ ఇట్. సో ఒక 10 రోజుల్లో హోప్ఫుల్లీ ఒక మంచి పోలీస్ స్టేషన్ నిర్మించడమే కాకుండా ఒక పబ్లిక్ ఎవరైనా కంప్లైంట్ చేయడానికి వచ్చినప్పుడు ఒక మంచి ఈకోసిస్టము, మంచి ఇన్వైటింగ్ అంబియన్స్ ఉంది. పోలీస్ స్టేషన్స్ ఇలా మారిస్తే, అన్ని పోలీస్ స్టేషన్లు మారిస్తే బాగుండాలి, బాగుంటుంది అనేటువంటి అభిప్రాయం వచ్చేటట్టుగా ఈ 2 పోలీస్ స్టేషన్లు చేస్తున్నాం. అదేవిధంగా చిత్తూరు జిల్లా విజిట్లో కూడా మొన్న చిత్తూరు, కుప్పం 2 పోలీస్ స్టేషన్స్ కూడా ఈ మోడల్ పోలీస్ స్టేషన్ మాదిరిగానే తీసుకుపోతాం. చిన్న చిన్న మార్పులు జరగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఎక్స్పెరిమెంటల్గా చేస్తున్నాం కాబట్టి చిన్న చిన్న మార్పులు సహజంగా ఉంటాయి. అవి చిన్న మార్పులే కాబట్టి కాంట్రాక్టర్ కూడా ఇమీడియట్గా రెడీగా మార్పు చేయడానికి వీలుగా ఉంది. ఇది ఫుల్లీ ఎయిర్ కండిషన్ పోలీస్ స్టేషను. అదేవిధంగా అంబియన్స్ కూడా చాలా బాగుంటుంది. ఈ సందర్భంగా ఇదే టైంలో ఇక్కడ రిక్రూట్మెంట్ జరుగుతుంది కాబట్టి ఈ రిక్రూట్మెంట్ను కూడా పోలీసు ఇవాళ కానిస్టేబుల్స్ మిస్టేక్కి కూడా స్కోప్ లేకుండా, అంటే టెక్నాలజీని ఉపయోగించుకుంటే ఎంత అడ్వాంటేజ్ తీసుకోవచ్చు క్యాండిడేట్స్ అనేటువంటిది కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఒక బ్యాచ్లో 4 ఉన్నారంటే మేము నార్మల్గా పాత రోజుల్లో విజిల్ వేసేవాళ్ళం, విజిల్ వేసి బయలుదేరమని చెప్పేవాళ్ళం, క్లాక్ కూడా మేము మెజర్ చేసేవాళ్ళం. ఆ 4లో ఎవరో ఒకళ్ళకి స్లిప్ అవ్వడం లేకపోతే ఒక కాలు వెనక వేయటం,
ఫ్యూ సెకండ్స్ అయినా తేడా వస్తుంది. ఇప్పుడు అలా లేదు, మెషిన్ తోటి అలా లేదు. మీకు లాస్ట్ టైం కూడా చెప్పడం జరిగింది మీడియా మిత్రులకి, ఎవరు పాయింట్ అది ఆ బ్యారికేడ్ని ఎవరు దాడతారో అప్పటి నుంచే టైం మొదలవుతుంది. కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సిన టైం వాళ్ళకే ఇస్తాము. చాలా అడ్వాంటేజ్ ఉంది, ఇది వెరీ ఆబ్జెక్టివ్, ట్రాన్స్పరెంట్గా ఉంది, చక్కగా చేస్తున్నారు. సో వీఆర్ వెరీ హ్యాపీ దట్ మేబీ బై ఈ సంవత్సరాంతానికి, నెక్స్ట్ ఇయర్ జనవరి 2కి కంప్లీట్గా ఈ 5,650 మంది వేకెన్సీస్ని గౌరవ ముఖ్యమంత్రి గారు, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, దే హావ్ గివెన్ అస్ పర్మిషన్ టు రిక్రూట్. దేనికంటే 14,000 వేకెన్సీస్ ఉంటే ఫేజ్ వైజ్గా రిక్రూట్ చేస్తున్నాం. ఇప్పుడు 5,650 మందికి ఇంతమంది వచ్చినప్పుడు ఏదో నెంబర్స్ యాడ్ అయినాయి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ కాకుండా ట్రైనింగ్లో చాలా మార్పులు తీసుకొస్తున్నాం, సాఫ్ట్ స్కిల్స్ పెంచుతున్నాం, ఎందుకంటే సేవాదళ అనే కాన్సెప్ట్ని తీసుకొస్తున్నాం. అదేవిధంగా కమ్యూనిటీ పోలీసింగ్ అనేటువంటిది కూడా చిత్తూరు జిల్లా మోడల్లో మనకి నెల్లూరు, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, శ్రీకాకుళంలో ప్రవేశపెడదామని మొదటి ఫేజ్లో అనుకుంటున్నాం. సో వీటన్నిటి దృష్ట్యా చూస్తే ఈ వచ్చే 5,650 మంది కూడా ఒక న్యూ కల్చర్ తోటి న్యూ జనరేషన్ ఆఫ్ పోలీస్ ఫోర్స్గా తయారు చేయాలనేటువంటిది మా అభిమతం. దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకుంటున్నాం. సోమవారం డీపీఓ కార్యాలయంలో జరిగే ఎస్పీ గ్రివెన్స్ కు బాధితులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఎస్పీకు అర్జీలు సమర్పించారు. ఈ సందర్భంగా పలువురు బాధితులు మీడియా ఎదుట తమ సమస్యలను వివరించారు. ఒకళ్ళు కూడా మా వాళ్ళే చెప్పారు, చెబితే వాళ్ళు ఒప్పుకోలేదు, మాకేం అడ్డం లేదు, మా వాళ్ళు నన్ను అడిగే పెట్టుకుంది ముసలమ్మ అని చెప్పని వాళ్ళు చెప్పారు. చెప్పిన తర్వాత వాళ్ళు కూడా వినలేదని మా మీద ఎగబడి మమ్మల్ని కొట్టి కేసు పెట్టి ఆ పోలీస్ స్టేషన్లోనే ఉన్నా మా ఆడపిల్లల్ని రేపులు చేస్తున్నారు, గ్యామిడి చేస్తున్నారు. నేను సాయంత్రం పునుగులు కొట్టు గుంత పునుగులు వేసుకుంటానండి ఒక గంట సేపు. ఆడికి వచ్చి మగపిల్లలందరినీ నేను తాగబోపించి ఇటుగా గోలు చేస్తున్నానని మా కేసు పెట్టి నన్ను ఈ రకం చేసి మళ్ళీ మున్సిపాలిటీకి కూడా కేసు పెట్టారండి. పెట్టడానికి లేదు, కేసు పెడతానికి బండి పెడతానికి లేదు, వేసుకుపోతారు. కోటేశ్వరరావు, చల్లా కోటేశ్వరరావు, చల్లా కోటేశ్వరరావు, సుబ్బాయమ్మ, మరి నాగలక్ష్మి, చల్ల నాగలక్ష్మి, మరి జాన్సీ దేవి గుల్లి పెట్టామండి. పెట్టినా కూడా పొద్దాక వాళ్ళే పెడుతున్నారండి, ఇయ్యాలు కూడా పెట్టారండి. ఇటేమన్నా వీళ్ళ పక్కన ఏమన్నా ఈ అటు ఒక దారి పెట్టారండి, అటు దారిన నడవనిట్ల వాళ్ళు, వాళ్ళని వీళ్ళు మొత్తం అటు దారులు, పిల్లల్ని బయటికి రానిట్లా తీపియాలంటండి. మా కొట్టు పోలీసుపడ్డారండి శుక్రవారం రోజున. నేను 26వ తారీఖున దొంగను చూశానండి. తర్వాత రోజు నెక్స్ట్ డే మేము వెళ్ళడం గమనించి దొంగతనం చేశాడు. మేము ఆ మనిషిని గుర్తుపట్టి చెప్పాము. నెక్స్ట్ డే శ్రీనివాసరావు పేటలో వారం క్రితం దొంగతనం జరిగింది. అతను కొట్టి హాస్పిటల్లో జాయిన్ చేశారంట. మేము అతని అడ్రస్ తీసుకొని వెళ్తే అతని ఆయన చూసి గుర్తుపట్టి చెప్తున్నా కూడా వాళ్ళు ఆయన బయటపడ్డాడు కూడా ఆ దొంగ వ్యక్తి భయపడి ఎమ్మన్నే ఎవరికో ఫోన్ కూడా చేశాడు. సార్ ఆయనే సార్ అని చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు. పట్టించుకోకపోతుంటే రెండు వారాల నుంచి అటు ఇటు తిరుగుతున్నాం తప్ప అసలు ఏమి చెప్పట్లేదు. కొద్దిసేపు మెత్తపడ్డాడు ఒప్పుకున్నాడు అని చెప్తున్నా కొద్దిసేపు ఒప్పుకోలేదు అనుకున్నారు. మరి ఫింగర్ ప్రింట్స్ తీయండి సార్ అంటుంటే మీరు పట్టుకున్నారుగా. 3 లక్షల అమౌంట్ అయితే పోయింది సార్. సొమ్ములు మొత్తం మా వారి అయితే నా అయితే మా అమ్మ వాళ్ళు పెట్టిన అన్ని 10 సంవత్సరాల క్రితం పెట్టినవన్నీ ఇప్పుడు మొత్తం పోయినాయండి. బీరువా మొత్తం ఖాళీ చేశాడు. వెండి సామాను, బంగారం, పిల్లలు మొత్తం కాకాని రోడ్డులోని బిగ్ స్టోర్స్ నందు 2వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మద్దాలిగిరి మాట్లాడుతూ, నవ్యాంధ్ర రాజధానిలో అత్యాధునిక హంగులతో మధ్యతరగతి వారికి అందుబాటులో ఉండేది బిగ్ స్టోర్స్ మాత్రమే అన్నారు. బిగ్ స్టోర్స్ స్థాపించి 2 సంవత్సరాలు గడిచిన సందర్భంగా గోల్డ్, సిల్వర్ కార్డులు ప్రవేశపెట్టారని, దీని ద్వారా కొనుగోలుదారులకు స్పెషల్ డిస్కౌంట్స్ ఉంటాయని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి నాణ్యమైన ఉత్పత్తులను దిగుమతి చేస్తూ అతి తక్కువ ధరకు అందిస్తున్న బిగ్ స్టోర్స్ ఎండీకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈరోజు బిగ్ స్టోర్ 2 వసంతాలు పూర్తి చేసుకుని మరి 3వ వసంతలో కూడా అడుగు పెడతా ఉంది.
అలాగే మరి ఈరోజు వాడు పూజా కార్యక్రమం నిర్వహించడం, మరి కార్యక్రమానికి పెద్దలు అలాగే సామ్రాజ్యం గారు, కృష్ణబలిజ కార్పొరేషన్ చైర్పర్సన్ గారు, మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సోదరులు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ హిదాయత్ గారు, అలాగే సోదరులు షౌకత్ గారు, మరి ఆద్యంతం కూడా మరి 2 సంవత్సరాలు మరి ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా మరి నమ్మకంతో కూడుకునే విలువలు కాపాడుకుంటూ మరి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. మరి ఈరోజు చూస్తే మరి ఇవాళ కూడా మరి షాపులో ఫుల్గా జనాలు ఉన్నారు. మరి డిమానిటైజేషన్ ఎఫెక్ట్ మనీ లేదన్న తర్వాత కూడా మరి ఇలాంటి షాపుల్లో ఉండటం మరి వీరి అర్థం పడుతూ ఉంది. మరి వీరు ఇస్తున్న సరసమైన ధరలకు కానీ నమ్మకమైన నమ్మకానికి తప్పకుండా మరి భవిష్యత్తులో కూడా మంచి వ్యాపారం చేసే విధంగా ఉండాలి. మరి ఇప్పటికే వీడు రకరకాల సెంటర్స్ నుండి సుమారుగా 10 సెంటర్స్ నుండి మరి బాంబే, కలకత్తా, ఢిల్లీ, సూరత్, కోయంబత్తూరు ఇలాగా 10 సెంటర్ల నుండి ఎక్కువగా మరి గుడ్డలు వీళ్ళు దిగుమతి చేసి మరి ఇక్కడ సరసమైన ధరలకు మరి అందజేస్తూ ఉన్నారు. అలాగే మరి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న విధంగా కూడా ఇవాళ స్పెషల్ డిస్కౌంట్లు, అలాగే గోల్డ్ కార్డు, ప్లాటినం కార్డు కూడా రిలీజ్ చేశారు. మరి కస్టమర్లకి ఆ కార్డు కనుక తీసుకొని వస్తే మళ్ళీ 20-30% డిస్కౌంట్ కూడా వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ కూడా ఇస్తామని చెప్పారు. తప్పకుండా జనాలు కూడా అందరూ కూడా ఉపయోగించుకోవాలా. మరి ఇక్కడ మనకు తెలిసి 2 సంవత్సరాల కిందట మరి పమాయిగుంట్లో మరి అప్పుడే షాపు కొత్తగా ఇక్కడ పెడతాం, అంతకుముందు ఇక్కడ బట్టల షాప్ పెద్దగా ఉండేవి కదా రెడీమేడ్ ముఖ్యంగా, కానీ ఈ 2 సంవత్సరాల్లో మరి వీరి న్యూసింగ్ కొంతమంది రావడం కూడా జరిగింది. మరి ఇక్కడ ముఖ్యంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉండే ఏరియా ఇది, స్లమ్ అండ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉండే ఏరియా. వాళ్ళందరికీ కూడా అందుబాటులో ధరల్లో మరి ఇస్తూ ఈరోజు నమ్మకాన్ని కాపాడుకుంటూ వ్యాపార వృద్ధి దిశగా మరి తీసుకెళ్తా. తప్పకుండా భవిష్యత్తులో కూడా మీరు మరిన్ని స్టోర్స్ ఓపెన్ చేసి సరసమైన ధరలకి ప్రజలకు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షించి వాటి మరోసారి శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. అమరావతి రాజధానికి అందమైన వస్త్రాలయంగా వెళ్ళి విరిసిన బిగ్ స్టోర్స్ 2వ వార్షికోత్సవం ఎంతో ఆనందదాయకంగా, ఎంతో అద్భుతంగా జరగటానికి విచ్చేసిన మా ప్రజాప్రతినిధులకు, మా శ్రేయోభిలాషులకు, మా కస్టమర్ దేవుళ్ళందరికీ కృతజ్ఞతాభినందనలు తెలియపరుస్తున్నాం. అలాగే ఈ బిగ్ స్టోర్స్ యానివర్సరీ సందర్భంగా అనేక రకాల ఆఫర్స్ని, డిస్కౌంట్స్ని, బ్రౌచర్స్ని, ప్లాటినం కార్డ్స్ని, గోల్డ్ కార్డ్స్ని దేశంలోనే కొత్తగా వినూత్నంగా అందిస్తున్నాము. ఈ కార్డ్స్ వల్ల, ఈ బ్రౌచర్స్ వల్ల మీకు అనేక రకమైన ఉపయోగాలు ఉన్నాయి. వీటి వల్ల మీరు ఆన్లైన్లో బట్టలు కొనే అవసరం కానీ, వెబ్సైట్స్లో వెరైటీలు చూసుకునే అవకాశం కానీ ఇక అవసరం లేదు. మీరు బిగ్ స్టోర్స్లో ప్రపంచవ్యాప్తంగా కావలసిన అన్ని రకాల వస్త్రాలు అందరికీ లభించే అందుబాటు ధరలలోనే అందమైన వస్త్రాలు, రెడీమేడ్స్, టెక్స్టైల్స్, హ్యాండ్లూమ్స్, ఇంకా టాయ్స్, చెప్పల్స్, 1 గ్రామ్ గోల్డ్స్, డ్రెస్ మెటీరియల్స్ అన్ని రకాలని అందుబాటు ధరల్లోనే అందిస్తున్న అతిపెద్ద అంతర్జాతీయ వస్త్ర సంస్థ బిగ్ స్టోర్స్. గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణ పరిధిలోని రత్నాల చెరువు సమీపంలో జాతీయ రహదారిపై స్కార్పియో కారు బోల్తాపడి ఒకరు మృతి చెందారు. కారులో ప్రయాణిస్తున్న 7 కేఎల్యూ విద్యార్థులు ఒకరు మృతి చెందగా, 3 పరిస్థితి విషమంగా ఉండడంతో ఎన్ఆర్ఐ హాస్పిటల్కి తరలించారు. కేఎల్ యూనివర్సిటీలో పరీక్ష రాసి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. టైర్ ఏదో పగిలినట్టు ఉంది, టైర్ పగిలినట్టు ఉంది, సౌండ్ వచ్చింది. ఇంకా తర్వాత ఏం జరిగిందో చెప్పలేదు. కార్లో ఎంతమంది ఉన్నారు? కార్లో 7 గ్రూ 6 గ్రూ 7 గ్రూ 6 గ్రూ. ఎగ్జామ్ రాసి కాలేజ్ నుంచి వస్తున్నాం. ఏ కాలేజ్? పేర్లు ఏమన్నా తెలుసు? అనిల్, దినేష్, మణీంద్ర, నేను. కోస్తాకు తుఫాను ప్రమాదం తప్పింది. పెను తుఫానుగా కేంద్రీకృతమైన వార్త చెన్నై సమీపంలో తీరాన్ని తాకింది. రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో, దక్షిణ కోస్తాలో కొన్ని చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, బలమైన పెనుగలలు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో తేలికపాటి నుండి 1-2 చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.
ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి.